ఫ్రెండ్స్ అయితే బ్యానర్ అయితే చూసింది కదా బ్యానర్ ఎడిటింగ్ అయితే నచ్చింది అనుకోండి నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయరు ఇంతసేపు అయితే నేను పిక్సెల్ ల్యాబ్లో ఎలా ఎడిట్ చేయాలని అయితే డెడికేట్ వీడియో చేసినా ఆ వీడియో చూడకుండా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ ఇద్దాం పిక్సాట్ అప్లికేషన్లో ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను అని చెప్పి బ్యానర్ ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఎడిట్ ఏ ఫోటో అని ఉంటుంది దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇలానైతే బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ ఫోటో అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి అలానే నేను కొన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెంపుల్ పిఎన్జి అయితే ఉంటుంది దాన్ని అయితే సింపుల్గా యాడ్ ఇలా ఇలా జూమ్ చేసుకోండి ప్లేస్ అయితే ప్లేస్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్ స్క్రోల్ చేసుకుంటే మీకు షాడో ఆప్షన్ ఉంటుంది మంచి షాడో ఆప్షన్ దాని మీద సెలెక్ట్ చేసుకోండి దీన్ని వచ్చేసరికి ఇక్కడ బ్లర్ రేట్ వచ్చేసరికి తక్కువ చేసుకోండి ఇక్కడ పొజిషన్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత దీన్ని ఇలా కిందికి అయితే వచ్చేసేటట్టు కొద్దిగా బ్లాక్ కలర్కి వచ్చేటట్టు అయితే సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి చూపిస్తాను చూడండి ఓకే ఇక్కడ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అనేవి ఈ పేన్జి అయితే ఉంటుంది టెక్స్ట్ పేంజ్ దీన్ని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇలానైతే జూమ్ అయితే చేసుకోండి ఓకే కొద్దిగా నీట్గా ఉండేటట్టు ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అయితే ఇక్కడ యాడ్ హైడ్ మీద క్లిక్ చేసేయండి ఇలా మీకు ఒక పేన్జి అయితే ఇస్తాను త్వరలో నెల పేన్జీ దాన్ని అయితే మీరు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇంకొక ఈ కైట్ పేంజీ అయితే ఉంటుంది దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే కొద్దిగా కిందికి చిన్న చేసుకొని ఇలా ఇలా వన్ చేసి దీని కిందనైతే పెట్టేసుకోండి ఓకే ఇలా అయితే నీట్గానైతే అడ్జస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ నేను నా ఇమేజ్ అయితే యాడ్ చేసి అయితే చూపిస్తాను ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ అయితే చూపిస్తాను మీ దగ్గర పిఎన్జి ఫార్మాట్లో ఎలా ఎడిట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని తెలియకుంటే డెడికేట్ వీడియో షార్ట్ వీడియో ఉన్నది దాన్ని అయితే చూడండి సింపుల్గా అయితే ఇదైతే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇలానైతే ఇటు సైడ్కి ప్లేస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇమేజ్ మీ ఇమేజ్ కూడా ఇలా సైడ్కి ప్లేస్ చేసుకోండి దీన్ని వచ్చేసరికి మీకు మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి ఓకే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి ఓకే ఇక్కడ మీ నేమ్ అయితే ఇచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి ఇక్కడ పింక్ కలర్లో మీకు ఇది ఉంది కదా దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మై ఫండ్స్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీకు నచ్చిన పాయింట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి దీన్నైతే సెలెక్ట్ చేసుకున్నారు కదా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హైలైట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని క్లిక్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసరికి అయితే ఇక బ్లాక్ కలర్ కానీ మెరూన్ కలర్ కానీ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే నీట్గా ఉంటుంది ఇలానైతే యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా జూమ్ చేసుకోండి జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పేసింగ్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఇలానైతే క్యారెక్టర్ అయితే ఇలానైతే జూమ్ చేసుకోండి కొద్దిగా పెద్దగా ఉంటుంది ఇక్కడ మీకు ఈ ఫాండ్ నచ్చకుంటే ఇంకా వేరే ఫాంట్స్ అయితే ఉంటాయి దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని సేవ్ చేసుకోండి ఈ బ్యానర్ ఎడిటింగ్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయరు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్